వెల్కమ్ టు హెల్దీ రెసిపీ. ఈరోజు మనము చద్దన్నంతో, అంటే నైట్ మిగిలిపోయిన అన్నంతో నెక్స్ట్ డే మార్నింగ్కి పనికొచ్చేటట్లుగా పెరుగన్నం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ముందుగా మనకి ఇలా మిగిలిపోయిన అన్నంని గడ్డగా లేకుండా చక్కగా పొడి పొడిగా చేసుకుని ఉంచుకోవాలి. ఈ పాలు అనేవి మనకి గోరువెచ్చగా అయిన తర్వాత మనం మామూలుగా పెరుగుకి ఎలా తోడేస్తామో అదే టెంపరేచర్ వచ్చినప్పుడు మనము ఈ పాలు అనేది రైస్ అంతా మునిగేంత వరకు, ఈ పాలల్లో రైస్ అనేది మునిగిపోవాలన్నమాట, ఆ లెవెల్ వరకు మనము పాలని వేసుకోవాలి. పాలు మునిగిన తర్వాత కూడా మనకి కొంచెం పైన ఇలా జస్ట్ కొంచెం అలా పాలు అనేది పైకి తేలి ఉండాలి. రైస్ మొత్తం కూడా పూర్తిగా మునిగిపోయి ఉండాలి. సమ్మర్లో అయితే మనకి గోరువెచ్చగా ఉన్న పాలు సరిపోతాయి. అదే మనకి రైనీ సీజన్ కానీ వింటర్ సీజన్ కానీ అయితే ఇలా తోడు వేసుకునేటప్పుడు కొంచెం గోరువెచ్చటి కన్నా కొంచెం ఎక్కువ టెంపరేచరు చూసుకోవాలి. ఆ తర్వాత మనము మజ్జిగ ఒక పావు టేబుల్ స్పూన్ తీసుకుని లేదా అంతకన్నా తక్కువగా కానీ తీసుకుని ఇలా మొత్తము ఒక్కసారి ఈ అన్నము అంతా కూడా కలిసేటట్లుగా ఒక్కసారి ఇలా ఆ మజ్జిగని కలుపుకొని మనము నైట్ మొత్తం కూడా, అంటే మనము నైట్ నిద్రపోయే ముందు మనం ఇది ప్రిపేర్ చేసుకుంటే నెక్స్ట్ డే మార్నింగ్కి మార్నింగ్ 8 o'clock 9 o'clock లోపు మనము బ్రేక్ఫాస్ట్గా తీసుకోవడానికి ఇది చాలా బాగుంటుంది అన్నమాట. ఇప్పుడు దీన్ని మనం మూతతో కవర్ చేసుకుని అలా నైట్ అంతా ఉంచుకోవాలి. దీనివల్ల మనకి వడదెబ్బ అనేది తగలదన్నమాట. పొద్దున్నే బ్రేక్ఫాస్ట్గా మనము ఈ ఇలా ప్రిపేర్ చేసుకున్న పెరుగన్నం తినడం మూలంగా ప్రోబయోటిక్స్ అనేవి డెవలప్ అవుతాయి. వడదెబ్బ అనే ప్రశ్నే మనకు రాదు, బాగా ఒంటికి బాగా చలవ చేస్తుంది అన్నమాట. ఇప్పుడు ఉదయాన్నే మనం ఇలా చూడండి, ఉదయం కల్లా మనకి చక్కగా పెరుగన్నం ఎలా తోడుకుని ఉందో. ఈ అన్నాన్ని మనము దానిమ్మ గింజలతో కలిపి చక్కగా తీసుకుంటే ఇటు మనకి ఆరోగ్యానికి చాలా మంచిది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఈ రైస్లో మనకి యాక్చువల్గా పెరుగన్నంలో ఏవైతే మనకి అడ్వాంటేజెస్ ఉంటాయో మనకు అందరికీ తెలిసిందే కదా, కాల్షియము అది ఎక్కువ క్వాంటిటీలో ఉంటుంది మనకు పెరుగన్నంలో. ఆ తర్వాత సమ్మర్ సీజన్లో ఎట్టి పరిస్థితుల్లోనూ వడదెబ్బ అనేది మనకి తగలకుండా కాపాడుతుంది అన్నమాట. అందరూ కూడా సమ్మర్లో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా ఇలా చద్దన్నం పెరుగన్నంని ప్రిఫర్ చేస్తారని ఆశిస్తున్నాను. మరిన్ని ఇలాంటి హెల్దీ రెసిపీస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.